138వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. భవానీరెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తెలంగాణ. రావడం జరిగిందండి. ప్రజాపాలన ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ప్రజలందరికీ కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో 6 గ్యారంటీలకి, వాళ్ళందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఇది ఒక అవకాశము. అప్లై చేసుకోవడం కూడా అది కూడా వాళ్ళ గ్రామానికే ప్రజాపాలన తీసుకురావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కన్వీనియంట్గా ఉండడానికి మరి అందరూ కూడా అప్లై చేసుకుంటున్నారు. అప్లై చేసుకున్న వాళ్ళలో ఎవరికైతే నిజమైన అర్హులైన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా 6 గ్యారంటీలు తప్పకుండా అందుతాయి సమయాన్ని బట్టి. అదేవిధంగా మేము చెప్పినాం, ముందు చెప్పినాం, ఇప్పుడు కూడా ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. పార్టీలు అన్నది మేము ఏ పార్టీలు అన్నది చూడకుండా అవన్నీ కూడా అమలు పరుస్తారు. అదేవిధంగా మరి ఎవరు మధ్యలో ఎవరు మేము పనిచేసి పెడతామని డబ్బులు తీసుకోవడానికి కూడా లేదు ప్రజల దగ్గర. ఎందుకంటే ఇది నేరుగా ప్రజలకి ప్రభుత్వానికి సంబంధం, అంతేగాని మధ్యలో ఎవరు ఏం తీసుకోవడానికి లేదు. ఏమైనా తీసుకున్నా కానీ వాళ్ళపైన చర్యలు తప్పకుండా తీసుకుంటాము. ఇంకా ఏం పెండింగ్ పనులు ఉన్నా కానీ అన్నీ ఒకటొకటి చేసుకుంటూ వస్తాం మేము మా ప్రభుత్వంలో. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే చూసినట్టయితే 2 అమలు పరిచింది. ఒకటేమో ఆర్టీసీ బస్సులు, మరి అట్లనే ఇంకొకటేమో ఆరోగ్యశ్రీ. అవి రెండు కూడా ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఆర్టీసీ బస్సులలో మహిళలందరూ కూడా ఎక్కడ పోయినా అడుగుతున్నా నేను, అడిగితే వాళ్ళందరూ కూడా మేము ప్రయాణిస్తున్నాం అని ఎంతో సంతోషంగా చెప్తున్నారు. ఇదే విధంగా మేము అన్నీ కూడా అమలు పరుస్తాం. అయితే అండి, ఇప్పుడు రాష్ట్రం ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిన విషయమే కదా, అప్పులో కూరుకుపోయింది. అయినా కానీ మా ప్రభుత్వం చేస్తుంది. కొన్ని ఫ్లెక్సీలలో ఫోటోకాల్లో మినిస్టర్ గారి ఫోటో లేకుండా ఉన్నాయి. నిన్న కూడా షాతి ముబారక్ దాంట్లో కూడా ఏ మినిస్టర్ ఫోటో కూడా లేదు. మరి ఇవాళ కూడా ఒక మినిస్టర్ గారు లేరు ఫ్లెక్సీలో. మరి దీనిపైన ఏమంటారు ప్రోటోకాల్? అది నేను చూడలేదండి, నేను చూడలేదు. అది మేము చెప్పడం జరిగింది. నిన్న చూసినప్పుడు అది తప్పకుండా వాళ్ళు పెట్టాలి. మరి ఎవరు పెడుతున్నారు అన్నది కూడా మాకు తెలియదు. తప్పకుండా వాళ్ళు పెట్టాలి. అది వాళ్ళు చేస్తే నేనేం చేయలేను కదా. వాళ్ళకి మేము చెప్పినాము, నిన్న కూడా చెప్పినాము. ఎందుకంటే ముఖ్యమంత్రి గారిది ఉండాలి, ఉప ముఖ్యమంత్రి గారిది ఉండాలి, అందరిది గౌరవప్రదమైన వ్యక్తులందరిది కూడా ఎవరిదైతే ఉండాలో ఉండాలి. అది వాళ్ళు పెట్టట్లేరు. ఎందుకు పెట్టట్లేరు అన్నది మరి తప్పకుండా మేము తెలుసుకుంటాము, ఉద్దేశపూర్వకంగానే ఎట్లా అన్నది తెలుసుకుంటాము. సరైన అవగాహన లేకనా, లేకపోతే ప్రభుత్వం నుంచి సరైన సూచనలు లేకనా వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి. ప్రభుత్వం నుండి సూచన అనేది ఏం లేదండి. ఏమైనా ఉంటే మేము అదే ఇప్పుడు ఇందాక కూడా చెప్పడం జరిగింది. తొర్రూరులో కూడా అదే మాట చెప్పిండ్రు. మేము ఇప్పుడు తక్షణమే దానిపైన ఏందన్నది తెలుసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.